మన రైతులము వేస్తే బీపీటీ లేదా ఎంటియు 1010 1010 ఇలాంటివి రకాలు వేస్తున్నాము. అయితే మన దేశవాళీ విత్తనాలలో చాలా అరుదుగా రేర్గా దొరికే విత్తనం తులసీబాసు. దీని ప్రత్యేకత ఏంటంటే ఒక పంట వేస్తే 3 పంటలు ఈజీగా తీసుకోవచ్చు. అంటే ఒక పంటకు ఏంటంటే దున్నకం నుండి కలుపు సమస్య, స్ప్రేయింగ్లు ఇవన్నీ చాలా టైం తీసుకుంటుంది, చాలా చాలా ఖర్చు ఉంటుంది. అయితే దీన్ని ఏంటంటే ఒక పంట కోసుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఆ గడ్డి ఎదుర్కొన్న తర్వాత నీళ్లు పెడితే మళ్ళీ ఒక 40 డేస్లో మళ్ళీ సేమ్ ఒక 2-3 బస్తాల తేడాతోనే మళ్ళీ సేమ్ దిగుబడి వస్తుంది. అంటే మనకు ఒక 70% వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇలా మూడు పంటలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే సమయం ఆదా అవుతుంది. ఈ కలుపు కూల ఛార్జీలు మొత్తం మనకు మిగిలినట్టే. అంటే దీనివల్ల చాలా లాభదాయకం. ఇది దాదాపు మన ప్రపంచంలోనే అన్నిటికంటే చాలా చిన్న గింజ రకం. ఇది చాలా చిన్నగా ఉంటుంది, సువాసన వచ్చే రకం, చాలా మంచి వెరైటీ. దీనివల్ల చాలా రైతుకు లాభదాయకంగా ఉంటుంది. కూలీల కొరత, ఇప్పుడు దున్నకాలు ప్లస్ కూలీలు, ఈ మనం కషాయాలు ఏదైతే వేస్తామో వీటి ఖర్చు అన్నీ తప్పినట్టే. దాదాపు 90% ఖర్చు తప్పినట్టు మళ్ళీ మనకు 40 డేస్ లోపలనే మాత్రం ఇది పంట చేతికి వస్తుంది. మనం 120-130 రోజులు ఆగాల్సిన అవసరం లేదు. ఓన్లీ అంటే మనం ఒక పంట కాలంలోనే మళ్ళీ 3 పంటలు తీసుకోవడానికి అవకాశం ఉంది. చాలా మంచి వెరైటీ.